హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రీవియస్ సార్ నచ్చినట్టు తలాగేయండి. డిస్క్రిప్షన్లో ప్రొఫెసర్ లింక్ ఫోన్ లింక్ ఇచ్చారండి, ఆర్డర్ వేసుకొని ఇంపోర్ట్ వేసుకోండి. ట్విట్ మోషన్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది రిఫ్రెష్ కాదాకులోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఉంటుంది క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇలా గ్రూప్స్లో మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. గ్రూప్ వన్ క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇలా యాడ్ చేసుకొని మూడు ఫోన్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇలా యూజ్ చేసుకోండి అన్ని ఫొటోస్. గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇలానే నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. మూడు ఫోన్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గ్రూప్తో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ వేసుకోండి. ఇలా ఇలా యాడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ అలానే ఫోర్త్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మూడు అంచులోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి అన్నీ. ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకొని అలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా లిరిక్స్ కిందికి ఇలా కిందికి డ్రాగ్ ఇలా సారి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా మళ్ళీ అలానే ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి. అన్ని ఫొటోస్ ఇలానే వేసేసుకోండి. కిందికి కిందికి డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ఈ ఫోటోని డూప్లికేట్ లేయర్ వేసుకొని ఇలా కింది ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి బిట్ మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. బిట్ మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కళ్యాణ్ ఫోటో పేరు వేసి రీప్లేస్ చేసుకోండి. ఫోటోని మీకు నచ్చింది ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోలో డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసి వీటి మళ్ళీ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ కళ్యాణ్ ఫోటోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మూడు ఆరు ఫోన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఫోటోని డూప్లికేట్ క్లియర్ చేసుకొని సెల్ లెవెల్ని ట్రాగ్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకొని బీట్ మా రైట్ సైడ్ మళ్ళీ కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని సారీ ఫోటోలో ఇలా వస్తుంది. రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. మళ్ళీ సేమ్ డూప్లికేట్ లేయర్ వేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఈ నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. సారీ ఇలా డూప్లికేట్ లేయర్ వేసుకొని వీడి మార్క్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫోటోగ్రఫీ చేసి కళ్యాణ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ లేయర్ వేసుకొని సైడ్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. బీట్ మన రైట్ సైడ్ది కళ్యాణ్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇలా ఏం చేస్తారండి, ఈ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అండ్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి అన్ని లేయర్స్కి. ఇలానే ఇలా యాడ్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి కాపీ లేయర్ కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఫోటో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని లేయర్స్కి పేస్ట్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి.
అన్ని లేయర్స్కి ఇలా ఫోటోలు క్లిక్ చేసి ఎఫెక్ట్లో కలిసి తిరిగి అసలు జస్ట్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా చేసుకున్నాను అన్ని లేయర్స్కి పేస్ట్ లైఫ్ తీసుకున్నాను ఎఫెక్ట్స్. ఇలా వేసుకొని తర్వాత ఏం చేస్తారంటే టెక్స్ట్ లేయర్ ఉంది కదా, చేసి కాపీ చేసుకుని ఎఫెక్ట్స్ కాపీ చేసుకుని ఇలా అన్ని ఎఫెక్ట్ అన్ని టెక్స్ట్ ఎఫెక్ట్స్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఇలా ఇలా వేసేసుకోండి అన్ని లేయర్స్కి, ఇలా అన్ని లేయర్స్ వేసుకొని ఇలా వస్తుంది వీడియో. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎవరో మార్పు ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.